సినిమా రిలీజ్ కి 10 డేస్ ముందు 10 సిటీస్ లో ప్రీమియర్ చేసాం. మేజర్ పైరసీ. ఇప్పుడు ఒక టికెట్ బుక్ మై షోలో కొనుక్కొని వాడు వెళ్ళి చూసి 10 డేస్ ముందే వాడు యూట్యూబ్లో నెగిటివ్ రివ్యూ పెడితే మా పరిస్థితి ఏంటి? అవును, అంతేగా. సో చాలా చాలా రిస్కీస్ థింగ్ అది. బట్ మేము హిందీలో ప్రచారం చేయడానికి ఈ కపిల్ శర్మలు ఇవి అవి ఆ టైంలో షూటింగ్లు అవ్వట్లా. కరెక్ట్గా మనం రిలీజ్ అవుతున్న టైంకి అది అవ్వట్లేదు అనేసరికి ఎలా సినిమా బాగుంది, మనం కొత్త వాళ్ళం అక్కడ, ఇక్కడ అంటే ఓకే, అక్కడేంటి. సో వి డిసైడెడ్ ట్రై దిస్ అండ్ మీరు నమ్మరు, విదిన్ 1 డే నా ఇంట్రెస్ట్ పెరిగిందండి హిందీలో అండ్ మా షోస్ అని సోల్డ్ అవుట్ అవ్వడం మొదలుపెట్టి. ఓకే. సో అది నాకన్నా కూడా మేజర్ సందీప్ ఉన్నికృష్ణ అండ్ ఆయన లైఫ్ స్టోరీ 10 డేస్ ముందే ఒకసారి చూసి ఇచ్చా ఈ చిన్న ఆతృప్తి క్రియేట్ చేసాను. వర్కౌట్ అంటే ఆర్మీ పర్సనల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు దాదాపుగా సక్సెస్ అవుతుంది. ఇప్పుడే కాదు మనకి మేజర్ చంద్రకాంత్ అప్పటి నుంచి అంతకంటే ఇంకా వెనక్కి వెళ్ళిపోతే మా చిన్నప్పుడే హిందీలో వచ్చాయి ఇప్పుడు పాకిస్తాన్కి హిందుస్థాన్కి మధ్య వారు బేస్డ్ సినిమాలు హకీకత్తు అవి అసలు పడి పడి చూసేసేవాళ్ళు. అంటే ఏమిటో పాకిస్తాన్ అని కొడితే మనకేదో ఆనందం సినిమాలో కొట్టినా అదే అప్పటి నుంచి అట్లా జీర్ణించిపోయి ఉంది పాకిస్తాన్ హిందుస్థాను. ఐ థింక్ మన తెలుగులో ఫస్ట్ ఆథెంటిక్ వార్ ఫిల్మ్ అండి మనది. అంటే దీని ముందు పేట్రియటిజం సినిమాలు వచ్చాయి తెలుగులో మేజర్ చంద్రకాంత్ వచ్చిన, బట్ వార్ ప్రాపర్ వార్ బార్డర్ సినిమా లాగా ఐ థింక్ మేజర్ ఇస్ ద ఫస్ట్ వన్. సో ఆ విషయంలో కూడా ఒక చిన్న ప్రైడ్ గర్వం. మేజర్ సందీప్ ఉన్నికృష్ణంది అంటే తీసుకోవాలని ఎందుకు అనిపించింది? అది పర్సనల్ జర్నీ అండి. 2008లో ఆయన ఫోటో చూడంగానే 27th నైట్ వచ్చింది, అదే నమస్తే అమెరికాలో చూస్తాం. 27th నైట్ ఆయన ఫోటో చూడంగానే క్లియర్గా నాకు ఆయనకి ఫేషియల్ సిమిలారిటీస్ చాలా ఉన్నాయి అండ్ మా పవన్ అన్నయ్య మా పెద్ద ఇంకో పెద్ద అని కొడుకు అసలు కార్బన్ కాపీ అనమాట. సో ఎవరైనా పవన్ అన్నయ్యలా ఉన్నారు అని నేను అనుకుని అలా ఆయన ఫాలో అవడం మొదలుపెట్టాను. ఓకే. మనకి యుఎస్లో ఆర్కిడ్ అనేది లేదు, ఆయనకు ఒక ఆర్కిడ్ పేజ్ ఇండియాలో ఏదో ఉందట ఆర్కిడ్ అని, అందులో ఒక ఆర్కిడ్ పేజ్ ఉందట అని ఫ్రెండ్స్ ఎవరో చెప్తే నేను అది డౌన్లోడ్ చేసుకుని ఆర్కిడ్లో పేజ్ ఆయన ఫాలో అవడం మొదలుపెట్టాను. అండ్ ఈ ప్రతి సంవత్సరం ఆయన బర్త్ యానివర్సరీకి ఎంతమందిని కాపాడారు అశోక చక్ర ఇవే చెప్పేవారు. నాకేమో ఆయన ఆర్కిడ్ పేజ్లో ఆయన యానిమల్స్తో ఆయన ఫ్యామిలీ ఫీలింగ్స్ ఇవన్నీ కనిపించేవి. అసలు దీనికి సంబంధం లేదురా, నేను దీనికి కనెక్ట్ అవుతున్నాను, అసలు దీన్ని ఎవరు చెప్పట్లేదు కదా అని నేను చాలాసార్లు ఫీల్ అయ్యాను. క్షణం చేస్తున్నప్పుడు ఫీలింగ్ స్టార్ట్ అయింది ఆయన మీద సినిమా ఉండాలి, దే షుడ్ బి అ ఫిలిం. నా ఫ్యామిలీని కలిసారా? ఈ రోజున ఐ ఫీల్ లైక్ వాళ్ళు నాకు సెకండ్ ఫ్యామిలీ అండ్ ఆఫ్ స్క్రీన్ అయితే నేను మేజర్ సందీప్ కాను, కానీ వాళ్ళకి మాత్రం నేను సెకండ్ సన్ అండి, నో డౌట్. అడాప్ట్ చేసుకున్నారు ఆల్మోస్ట్. అంటే ఇట్ ఈస్ జస్ట్ ఫ్యామిలీ అండి. ఇప్పుడు ఎలా అంటే గేట్కి రంగేయించాలరా ఇలాంటి మాటలు మాట్లాడుకుంటున్నాం. అసలు సినిమాలు ఓకే ఆ స్పేస్ దాటేసాం. ఇందాక నేను జస్ట్ ఇప్పుడు దారిలో వస్తున్నప్పుడు మాట్లాడాను, ఇలా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవమంటున్నారు అంకుల్ మీరు వస్తున్నారు కదా అంటే 100% ఎప్పుడో అయితే చెప్పదు అదే మాట్లాడుతాం. సో వెరీ ఇంట్లో కూరగాయలు అయిపోయి మాట్లాడుకుంటాం ఆ స్పేస్లోకి వెళ్ళిపోయి. వెరీ గుడ్. కానీ ఈ సినిమాకి మహేష్ బాబు ప్రొడ్యూస్ సెట్ అయ్యారు. నాకు అనురాగ్ అండ్ శరత్ అని ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు మార్కెటింగ్ చేశారు నాకు సినిమాకి. నమ్రత గారు ఒకసారి మహేష్ సార్ యాక్టింగే కాకుండా ఇంకేదన్నా జిఎంబి లెగసీని పెంచాలి వాట్ డు వి డూ అని ఒక డిస్కషన్ పెట్టారు. అన్నప్పుడు అనురాగ్ నాకు ఫోన్ చేసి నీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి అని అడిగాడు. ఇలా మేజర్ సందీప్ ఉన్నికృష్ణ క్షణం అప్పటి నుంచి అనుకుంటున్నాను, ఒకసారి కలుస్తావు అంటే వై నాట్. సో నేను నమ్రత గారిని మహేష్ గారిని కలవటం జరిగింది. కానీ కథ చెప్పలే నేను ఆయన ఇది లైఫ్ నేను చాలా ప్యాషనెట్ ఉన్నా చేద్దాం అన్నారు. అండ్ ఐ థింక్ అది క్లియర్గా 2 రీజన్స్. ఒకటి నేను శశి చేసిన గూఢచారి మహేష్ సార్ బాగా నచ్చింది. రెండు మేము చాలా వైలెంట్ ప్యాషన్ అనమాట మాకు, అది మనుషుల్ని నమ్మారు బేసిక్గా. ఇది మనం చెడగొట్టుకోకపోతే చాలు అని నేను శశి ఫిక్స్. సో మనుషుల్ని నమ్మారు అండ్ ఈ రోజున అంటే ఇప్పుడు మామూలుగా ఎంతో ఏదో మీ సినిమాలో ఏంటంటే మెయిన్గా బాగా పాపులర్ అయింది గూఢచారి, ఆ తర్వాత ఇప్పుడు మేజర్, ఈ రెండింటిలోనూ పేట్రియాటిజమే ఇంచుమించుగా. అంటే ఎవరిలో నేను కరప్ట్ పోలీస్ ఆఫీసర్గా చేశాను అది. అంటే నేను అనేది ఏంటంటే బేసిక్గా స్పై యాక్టివిటీ అక్కడ. అవునవును, దిస్ ఈస్ ద డిఫరెంట్ ఇస్ వార్. అగైన్ ఇట్ టైస్ ఇన్ టు దట్ ఎర్లీ చైల్డ్హుడ్ థింగ్, ఎక్కడో ఉండిపోయింది అది. ఎందుకో నాకు అంటే వై డూ వీ లవ్ ద కంట్రీ అంటే నాకు తెలీదు, అలా ఉండిపోయింది. అండ్ ఎస్పెషలీ సెకండ్ వేవ్లో అది కొంచెం ఇంటెన్సిఫై అయింది.
సెకండ్ వేవ్లో కరెక్ట్గా మేజర్ సందీప్ సీన్స్ ప్రాపర్ చేస్తున్నప్పుడు బ్రేక్ పడింది. అందరం ఫ్రెండ్స్ కోసం బెడ్స్ ఆక్సిజన్ సిలిండర్లు అందరం వెతుకుతున్నాం. ఓకే, నేను ఒక యాక్టర్గా ఇంతకన్నా మచ్ మోర్ చెయ్యాలి అని నేను ఫిక్స్ అయ్యాను. సో అప్పుడు కింగ్కోటి హాస్పిటల్లో వాటర్ ప్లాంట్ కట్టించాము, రకరకాల థింగ్స్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్కి డొనేషన్స్, మన రెడ్డి ల్యాబ్స్ది డిఆర్డిఓలో ఎక్స్పెరిమెంటల్ డ్రగ్ అప్పుడు వచ్చింది, అది ఇమ్మీడియట్గా వైజాగ్లో పేషెంట్స్కి ఇప్పించడము. ఐ వాజ్ జస్ట్ ట్రైన్ టు సర్వీస్లో ఇన్వాల్వ్ అయ్యారు, చెయ్యాలి. అప్పటి నుంచి కూడా సీక్రెట్గా నేను ఏదో ఒకటి కంటిన్యూ అవుతూనే ఉన్నాను. సో మరి మీ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా ఈ సినిమాకి మేజర్ తర్వాత, అంత ముందే వచ్చాయా? ఐ థింక్ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చింది ఏంటంటే అండి, ఇప్పుడు ఒక్క 17-18 దాకా నాన్నగారు ఫైనల్ డెసిషన్, ఇప్పుడు నాన్నగారు నేను లేకుండా ఫైనల్ డెసిషన్ తీసుకోరు. ఓకే, అది చాలా హ్యాపీ ఫీలింగ్. అండ్ ఈ సర్వీస్ థింగ్లోనే మేజర్ ప్రామిస్ అని ఒకటి అనౌన్స్ చేసాం అండి, ఫ్యూ డేస్ బ్యాక్ ప్రెస్ మీట్ పెట్టి చేసాం. ఏంటంటే నాకు కంట్రీలో మచ్ మోర్ మేజర్ సందీప్స్ని వెతకాలి అని ఒక ఫీలింగ్ ఉండే. సో నేను నా ఫండ్స్తోనే ఒక ఫండ్ పెడుతున్నాను మేజర్ సందీప్ పేరును, నేషనల్ డిఫెన్స్ అకాడమీ సిడిఎస్ ఆస్పిరెంట్స్కి, చిన్న ప్రాంతాల్లో చిన్నోళ్లలో వాళ్ళకి ఎన్డీఏలోకి వెళ్ళాలన్నా కూడా ఎలా వెళ్ళాలో తెలీదు. అవును, వాళ్ళకి చదువుకోవడానికి బుక్స్కి డబ్బులు ఉండవు. సో వాళ్ళకి గైడెన్స్, అసలు ఎక్స్పోజర్ ఉండదు. సో గైడెన్స్, ట్రైనింగ్, కొంచెం ఫండింగ్ పుస్తకాలకి వీటికి చేసి 140 crore మంది దేశంలో 9,000 ఆఫీసర్స్ షార్టేజ్ ఉంది మనకి ఆర్మీలో. సో జవాన్స్ వాళ్ళు అంతా ఉంటారు బట్ ఆఫీసర్స్ లేరు. అవును. సో దానికోసం నేను, ఓకే, అది ఆ టాస్క్ పెట్టుకున్నారా, గవర్నమెంట్ చేయాల్సిన పని మీరు చేద్దాం అనుకుంటున్నారు ఒక రకంగా? అంటే ఇది మోటివేషన్ అనేది యాక్చువల్గా గవర్నమెంట్ చేయాలి. అవునా? మామూలుగా అయితే అంటే ఎదురు డిఫెన్స్ కనుక అది, అంటే ఐ ఫీల్ లైక్ అందరం చేయాలండి. అంటే అందరం అంటే ఇప్పుడు మామూలుగా చేయటం వేరు, దాన్ని ఒక బాధ్యతగా మీరు సొంత డబ్బుతో చేయాలనుకోవటం అనేది కొంచెం ఎక్కువ పెద్ద రెస్పాన్సిబిలిటీ కదా అది. అంటే నేను కూడా ఇంకా ఇంకొంతమంది యాక్టర్స్తో ఆ ఫండ్స్ చేసి చెయ్యే కాదు, 10 చేతులు కలిస్తేనే కదా. నిన్ననే మన మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఉద్ధవ్ ఠాక్రే గారిని కలిసాము. ఆయన యూ హ్యావ్ మై ఫుల్ సపోర్ట్, నాకు రోడ్ మ్యాప్ చూపించు, నేను జస్ట్ ప్రెస్ మీట్కి వచ్చి నేను చేస్తానని చెప్పడం కాదు, ప్రాపర్గా చేద్దాం. మహారాష్ట్ర నుంచి ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నామంటే సందీప్ సార్ జర్నీ కడక్వాస్రా నుంచి స్టార్ట్ అయింది పూణేలో, అండ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణేలో ఉంది. సో మహారాష్ట్ర నుంచి స్టార్ట్ చేద్దాం అని మెల్లమెల్లగా అన్ని స్టేట్ సీఎంస్ని, ప్రైమ్ మినిస్టర్ గారిని, ఇప్పుడు ప్రెసిడెంట్ గారిని, అందరినీ కలిసి ఇదే వి వాంట్ టు మేక్ దిస్ వెరీ హ్యూజ్. ఓకే, పెద్ద పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకున్నారు. ఇది సినిమాని మించింది, అండ్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ దీని మీద ఉంటాను. అటు సినిమాలు రిలీజ్ అవుతుంటే కానీ ఇటు ఈ పని నెలకోసారి ఏదో అప్డేట్ వస్తుంటుంది.